రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజుల పాటు గంజాయి మత్తు పదార్థాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. పోలీసు తనిఖీల్లో భాగంగా రామచంద్రపురం డీఎస్పీ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఆదేశాల మేరకు గంజాయి మత్తు పదార్థాలు నియోజకవర్గంలో పలు చోట్ల ఆకస్మిక తనిఖీలు చేపట్టామని ఎవరైనా మత్తు పదార్థాలు వాడినట్టు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐ శ్రీనివాస్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. రాష్ట్రంలో గాంజాయి లేదా ఇతర మత్తు పదార్థాల వాడకంని అరికట్టే ఉద్దేశంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రేపు స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మధ్యకాలంలో ఈ గాంజా పండించడం కానీ లేదా గాంజా ట్రాన్స్పోర్ట్ గాంజా వాడకం గురించి పెద్ద ఎత్తున న్యూస్ ఐటమ్స్ రావడం జరుగుతుంది. కాబట్టి పోలీస్ శాఖ తరఫున ఈ మత్తు పదార్థాల వాడకం పైన ఉక్కుపాదం మోపాలనే ఉద్దేశంతో గౌరవనీయులు మా జిల్లా ఎస్పీ గారు రవీంద్రనాథ్ బాబు గారి ఆదేశాల మేరకు మొత్తం ఎక్కడైతే ఈ పబ్లిక్ ప్లేసెస్ ప్రైవేట్ ప్లేసెస్ అని సంబంధం లేకుండా ఎక్కడైతే వీటి ట్రాన్స్పోర్ట్ కానీ వీటి వాడకం పెట్టాల్సి అంటే ఎవరైనా ఇక్కడ రోడ్డు పక్కన ఏదైనా ఖాళీ ప్రదేశాల్లో తాగే అవకాశం ఉండే ప్రతి దగ్గర ఈరోజు రేపు చెక్ చేయడం జరుగుతుంది. అలాగే పాత నేరస్తులు ఎవరైతే గాంజా కేసుల్లో జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు లేదా ఆల్రెడీ వాళ్ళ మీద కేసులు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఈ రాష్ట్ర మొత్తంగా రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ మన సబ్ డివిజన్ పరిధిలో కానీ ఈ మత్తు పదార్థాల వాడకాన్ని సంపూర్ణంగా నిర్మూలించాలనేది దీని ముఖ్య ఉద్దేశం. ఈ మీడియా ద్వారా అందరికీ తెలియజేసేది ఏంటంటే మీ చుట్టుపక్కల కానీ లేకపోతే మీకు తెలిసి కానీ ఎక్కడైనా గాంజా పండించడం కానీ లేదా ట్రాన్స్పోర్ట్ లేదా ఎవరైనా వాడకం గురించి కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ సంబంధిత పోలీస్ అధికారులకు తెలియజేస్తే దాని మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఎవరైతే ఈ ఇన్ఫర్మేషన్ పోలీసులకు ఇస్తారో వారి పేర్లు లేదా వారి ఫోన్ నెంబర్లు కూడా ఎవరికి తెలియకుండా గోప్యంగా ఉంచడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఈరోజు ఈ రామచంద్రపురం బస్టాండ్ ఈ పార్సల్ పాయింట్ అలాగే ఇక్కడ ఎవరైతే ప్యాసింజర్స్ ఉన్నారో వాళ్ళ